Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Draupadi Murmu ఎంత గ్రేటో తెలుసా? Draupadi Murmu ఆమె రాష్ట్రపతి అభ్యర్థి కాగానే రకరకాల పదవి విరుపులు. ఏకైక కారణం ఆమె బీజేపీ నాయకురాలు కావడం. యాంటీ బీజేపీ పార్టీలు నాయకులందరూ పనిగట్టుకుని ఓ రబ్బర్ స్టాంపు ఆమెకేం తెలుసు, ఓ విగ్రహం మాత్రమే వంటి విమర్శలకు దిగారు. ఆమె బీజేపీ కాబట్టి వ్యతిరేకించాలి, ఆమె బీజేపీ కాబట్టి వ్యతిరేకించాలి, అంతే, అదొక్కటే సూత్రం. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన యశ్వంత్ సిన్హా తన జీవితకాలం మొత్తం బీజేపీ నాయకుడిగానే ఉన్నాడని మర్చిపోయారు. నిజానికి ఆమె రబ్బర్ స్టాంపా ఏమీ తెలియదా? ఒక కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె రాష్ట్రపతి వరకు రావడం వెనుక మెరిట్ ఏమీ లేదా? తన పాతికేళ్ల రాజకీయ జీవితానికి చేపట్టిన పదవులకు విలువే లేదా? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పైసా అవినీతి ఆరోపణలు లేవు, అట్టహాసాలు ఆడంబరాలు డాంబికాలు దర్పాలు లేవు, సింపుల్ జీవితం. నిజంగా ఆమె రబ్బర్ స్టాంపేనా? కాదు, 2017 నాటి ఓ మంచి ఉదాహరణ చెప్పుకోవాలి. ఆమె బీజేపీ, జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉండేది, రఘువరదాస్ ముఖ్యమంత్రి. ఆదివాసీ భూములకు సంబంధించి బ్రిటిష్ హయాంలో తీసుకురాబడిన చోటా నాగ్పూర్ కౌలుదారీ చట్టం, సంతాల్ పరగణ కౌలుదారీ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని అసెంబ్లీ తీర్మానించింది. ఆమోదం కోసం తన వద్దకు వచ్చిన ఆ ఫైలును ద్రౌపది ముర్ము సంతకం చేయకుండా వెనక్కి పంపించేసింది. ఈ సవరణలతో ఆదివాసీలకు ప్రయోజనం ఏంటి అని అడిగింది ఆమె. 200 అభ్యంతరాలు వచ్చిన బిల్లుపై సరైన స్పష్టత ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. సొంత గవర్నర్ అయి ఉండి ఇలా కొర్రి వేయడం ఏంటంటూ ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి వచ్చినా ఆమె తన వైఖరికే కట్టుబడి ఉంది. రఘువరదాస్ సీఎంగా ఉన్నప్పుడే పాతాళగడి వివాదం తలెత్తితే ద్రౌపది ముర్ము స్వయంగా కొందరు ఆదివాసీ పెద్దలను రాజ్భవన్కు పిలిపించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది. 2019 రఘువరదాస్ ప్రభుత్వం కూలిపోయి హేమంత్ సోరెన్ సీఎం అయ్యాడు. తర్వాత కొంతకాలానికే ట్రైబల్ కన్సర్వేటివ్ కమిటీ ఏర్పాటు సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది సోరెన్ ప్రభుత్వం. ఆ కమిటీ ఏర్పాటులో గవర్నర్ పాత్ర ఏమీ ఉండదని తెలిసి సంతకం చేయకుండా వాపస్ పంపించింది ఆమె. యూనివర్సిటీలకు గవర్నరే ఛాన్సలర్ కదా, ఆ హోదాలో విద్యపై సొంతంగా సమీక్షలు నిర్వహించేది. 2016 లోక్ అదాలత్ నిర్వహించింది వర్సిటీల కోసం. గిరిజన భాషల అధ్యయనంపై కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. గిరిజన ఉపాధ్యాయుల నియామకం మళ్లీ పట్టాలెక్కింది. ఆమెకు ప్రచార యావాలు లేదు, తను చేసే పనేదో తను చేస్తూ పోతుంది. బ్రహ్మకుమారీల్లో చేరాక స్థితప్రజ్ఞత ఇంకాస్త పెరిగింది. వ్యక్తిగత జీవితంలో నష్టాలు ఆమెను ఆధ్యాత్మిక ఆత్మ మార్గం పట్టించాయి. ఏ కోణం నుంచి చూసినా రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము ఎంపిక సరైనదే.